హైదరాబాద్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో 1000 మంది విద్యార్థులతో ఈరోజు తిరంగా జెండాలు పూని ర్యాలీ చేయడం జరిగింది. ఇది గడిచిన 73 సంవత్సరాల కంటే ఇది ప్రత్యేకమైన జెండావందనం కాబట్టి ఈరోజు విద్యార్థుల తెలాలని ఉద్దేశంతో నర్సంపేట పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేయడం జరిగింది. గడిచిన 72 సంవత్సరాల్లో మనం జాతీయ జెండా ఎగరేసుకునేది, కాకపోతే ఇక్కడ మన జాతీయ జెండా మన దేశంలో ఎగరడానికి కొన్ని ఆంక్షలు ఉండేవి. కొన్ని ప్రదేశాల్లో ఎగరాలి, కొన్ని ప్రదేశాల్లో ఎగరకూడదని. జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఇది భారతదేశంలో భూభాగం అయినప్పటికీ అక్కడ మన జెండా ఎగిరేటువంటి ఆస్కారం లేకుండేది. కానీ 72 సంవత్సరాల తర్వాత ఈ 73 స్వాతంత్ర దినోత్సవం రోజు మనం ఈరోజు దేశవ్యాప్తంగా ఒకే జెండా, ఒకే విధానంని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనది. విద్యార్థుల లోపల దేశభక్తి, జాతీయ భావం నిలబడేటువంటి ఒక విద్యార్థి సంఘంగా ఈరోజు చేయడానికి పూనుకొని విద్యార్థుల లోపల ఈరోజు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది.